ఎవ్వరూ ఊహించి ఉండరు ఆయనకు రాజకీయాల్లో అంత పరిణితుందని. ప్రత్యర్థులు అసలే ఊహించి ఉండరు తొలి అడుగుల్లోనే ఆయన అంత ప్రజాదరణ పొందుతారు అని. టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీలోనూ ఆయనపై ఎంతో కొంత సంశయం ఉండే ఉంటుంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రత్యర్థి పార్టీకి చొక్కలు చూపిస్తున్నారు. పదునైన మాటలతో సవాల్ విసురుతూ పార్టీలో ఉత్సాహం పెంచుతున్నారు. ఆయన ధాటిని తట్టుకునేందుకు ప్రత్యర్థి పార్టీ ఏకంగా ఇన్ఛార్జినే మార్చాల్సి వచ్చింది. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయబోతున్నారు. ఆ స్థానం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. అంతకుముందు కూడా అక్కడ ఆయనే ఎంపీ. మూడోసారి కూడా పోటీ చేస్తే హ్యాట్రిక్ సాధిస్తారు అని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే అనూహ్యంగా ఆయన రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటన వెనుక ఉన్న కారణాల సంగతి అందరికీ తెలిసిందే. గల్లా గుంటూరు ఎంపీ స్థానం నుంచి తప్పుకోవడంతో మరక్కడ్నుంచి పోటీ చేసేది ఎవరు అనే చర్చ మొదలైంది. సాధారణంగా వ్యాపార ఇతర రంగాల్లో స్థిరపడిన వారే రాజకీయాల్లోనూ నిలదొక్కుంటారు. గల్లా కూడా ఆ కోవకు చెందినవారే. కానీ ఆయన పోటీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తన వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు సృష్టించడమే అని ప్రచారంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి సమస్యలను కొని తెచ్చుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అలాంటి సమయంలో నేనున్నానంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకొచ్చారు. ఆయన గురించి అన్ని రకాలుగానూ పరిశీలన జరిపి సర్వేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించింది. ఉద్యోగ బాధ్యతల్లో ఎక్కువ కాలం అమెరికాలో స్థిరపడ్డ ఓ ఎన్ఆర్ఐకు సీటిచ్చారు అని తెలియగానే ప్రత్యర్థి పార్టీ తొలుత లైట్ తీసుకుంది. ఆయనకేం తెలుసు రాజకీయాలు అనుకుంది. కానీ పెమ్మసాని రంగంలోకి దిగి మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టగానే ప్రత్యర్థి పార్టీ వైసీపీకి మైండ్ బ్లాక్ అయింది. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనా తీరుపైన, స్థానిక సమస్యలపైన, రాజకీయ పరిస్థితులపైన చంద్రశేఖర్ చేస్తున్న ప్రసంగాలు విని నోరెళ్ల పెడుతోంది. పరిచయ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాల్లోనే పెమ్మసాని ఇలా మాట్లాడుతుంటే ఎన్నికల సమరం మొదలై పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగితే పరిస్థితేంటనే చర్చ మొదలైంది. గుంటూరుపై పెమ్మసానికున్న అవగాహనను గమనించి సొంత పార్టీ కార్యకర్తలకు కూడా తమ నాయకుడిపై అభిమానం పెరుగుతోంది. మూడు నాలుగు సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. జయదేవ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. జయదేవ్ గారి తండ్రి 40 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ అయినా కూడా ఆ రోజున ఆయన లేదు, ఇటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పెడితే దానిని బలహీనతగా చేసుకుని వారిని వేధించి పార్లమెంట్ కి హ్యాట్రిక్ కొట్టగలిగే అవకాశం ఉన్నా కూడా ఆయన ఈ రోజు తప్పించారు. అయితే ఒక జయదేవ్ పోతే 100 జయదేవులు వస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం. మాలాంటి వారు ఇది చూస్తూ ఉండలేదు. పెమ్మసాని రంగ ప్రవేశంతో స్థానికంగా టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ వ్యూహం మార్చుకోవాల్సి వచ్చింది. నెల రోజుల్లోనే ఇన్ఛార్జిని మార్చేసింది. తొలుత ఉమ్మారెడ్డి వెంకటరమణకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఆయన పార్టీ నేతలు శ్రేయోభిలాషులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించారు. ఇంతలోనే ఆయనను మార్చి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్యకు బాధ్యతలు అప్పగించింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి నుంచి పెమ్మసానికి టికెట్ ఖరారు కాగానే మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే వైసీపీ నిర్ణయం తీసుకుంది అనే ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో బుర్రిపాలెం బుల్లోడనగానే సూపర్ స్టార్ కృష్ణను తలుస్తున్నట్టుగానే రాజకీయాల్లో బుర్రిపాలెం బుల్లోడు వైసీపీకి బల్లెం లాంటోడు అనగానే పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెరపైకొస్తోంది.